మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి. జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. దీంతో ఈ కాంబినేషన్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్లో మరోసారి ఓ సినిమా కూడా రాబోతున్నట్లుగా తాజా సమాచారం. అలవైకుంఠపురంలో సినిమా షూటింగ్ సమయంలోనే త్రివిక్రమ్ బన్నీకి ఓ లైన్ని వినిపించారు. ఆ లైన్ బన్నీకి బాగా నచ్చి దాన్ని డెవలప్ చేయమని కోరారట. అయితే అంతలోపే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమాని ప్రకటించాడు. దాంతో ఎన్టీఆర్ స్క్రిప్ట్పై కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కానీ మళ్ళీ అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్తో సినిమా కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మహేష్తో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇలా త్రివిక్రమ్కి కొన్ని అడ్డంకులు రావడంతో బన్నీతో ఆ మధ్య చెప్పిన లైన్ని పూర్తిగా డెవలప్ చేయలేకపోయారు. అయితే అదే లైన్ని పూర్తిగా డెవలప్ చేసి త్వరలోనే ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్తో ఐకాన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం త్రివిక్రమ్తో మరోసారి జోడీ కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ స్క్రిప్ట్ను పూర్తి చేసి అల్లు అర్జున్ స్క్రిప్ట్ని రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్కి త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ టైటిల్ని కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ టైటిల్స్ ఎప్పుడు చాలా క్లాస్గా ఉంటాయి, అందులోనూ ఆ అనే అక్షరాలతోనే ఉంటాయి. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ని బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్కి ఆ అనే అక్షరం కాకుండా కథకు తగ్గట్టు ఓ డిఫరెంట్ టైటిల్ని త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.